ఒంటరి నక్షత్రం మొదటి భాగం కథ విన్నారు కదా. 8 ఏళ్ల శివ తనకు ఉపనయనం అయిన తెల్లారే తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా పిలక తీసేయడం, అంటే తనకు తానే మంగళ దగ్గర తీయించేసుకోవడం, జంధ్యం నదిలో పారేయడంతో మొదలయ్యి తన తల్లి చుట్టూ కళ్యాణి చుట్టూ తిరిగి చివరికి అర్జున్ దాస్ గారు సౌందర్యాల దగ్గర ఆగింది కదండి. ఇక మన శివా కథని యద్దనపూడి సులోచనారాణి గారు ఎన్ని మలుపులు తిప్పారో, ఎంత హృదయంగా మలిచారో మరి మన రెండో భాగంలో చూద్దాం. ఒంటరి నక్షత్రం 2వ భాగం. సిటీలో అత్యంత అధునాతనంగా నిర్మించిన మున్సిపల్ కమ్యూనిటీ హాల్ రంగురంగుల దీపతోరణాలతో మిలమిలా మెరిసిపోతోంది. అప్పటికే దాని ఆవరణలో తలతలలాడే కార్డులు బారులు తీర్చి నిలబడి ఉన్నాయి. అర్జున్ దాస్ గారి కారు ఆవరణలో వచ్చి ఆగగానే ఈ ఫంక్షన్కి ఆధ్వర్యం వహిస్తున్న మ్యూజిక్ లవర్స్ అసోసియేషన్ సెక్రటరీ పరుగున వచ్చి కారు తలుపులు తెరిచాడు. అందులో నుంచి దిగుతున్న శివాని చిరునవ్వుతో పలకరించాడు. అర్జున్ దాస్ గారిని చూడగానే అతని భుజాలు వినయ విధేయతలతో కాస్త వంగినాయి. చేతులు అత్యంత శ్రద్ధాభిమానాలతో భయభక్తులతో ముగుళిత హస్తాలుగా మారినాయి. "రండి రండి" అన్నాడు. అర్జున్ దాస్ గారు టీవీగా దిగారు. అతని వినయ విధేయతలకి సంతృప్తి చెందినట్లుగా అతని భుజం మీద చేయి ఆనించి తట్టారు. "అందరూ వచ్చినట్లేనా?" అన్నారు. అందరూ వచ్చేశారు. తమరు ఆహ్వానం పంపటం రాకపోవటమూనా? ఆయన తిరిగి చూశారు. సౌందర్య కారు దిగి వెనకే వస్తోంది. ఇంతలో ముఖ్య అతిథి అయిన ఐజీపీ గారి కారు రానే వచ్చింది. అంతవరకు అర్జున్ దాస్ గారితో నడుస్తూ మెట్లెక్కి వస్తున్న సెక్రటరీ కారు చూడగానే తిరిగి గభాలన వెళ్ళాడు. ఐజీపీ గారికి కారు డోర్ తెరిచి పట్టుకున్నాడు. అర్జున్ దాస్ కూడా మెట్లు దిగి ఆయనకి ఎదురు వెళ్ళి కరచాలనం చేశారు. ఇద్దరూ కలిసి వచ్చారు. సౌందర్య శివ అక్కడ నిలబడి వారి కోసం చూస్తున్నారు. అర్జున్ దాస్ శివాని ఐజీపీ గారికి పరిచయం చేశాడు. శివ నమస్కరించాడు. "బాగున్నావమ్మా" ఆయన సౌందర్యని పలకరించారు. సౌందర్య తల ఊపింది. అందరూ లోపలికి వచ్చారు. కార్యక్రమం మొదలైంది. తెర తీశారు. సెక్రటరీ ఐజీపీ గారిని వేదిక మీదికి ఆహ్వానించాడు. ఆయన వచ్చారు. తర్వాత అర్జున్ దాస్ గారిని పిలిచాడు. ఆయన పేరు వినగానే హాలు చప్పట్లతో మారుమోగింది. ఆయన స్టేజ్ మీదకి వచ్చి వినయ విధేయతలతో ప్రేక్షకులకి నమస్కారం చేశాడు. సౌందర్య తండ్రిలో ఎప్పుడూ చూడని సాత్విక రూపం ఈ పబ్లిక్ ఫంక్షన్లో చూస్తోంది. ఈ పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఆయన మరో వ్యక్తిలా ఉంటాడు. ఆయన పెదవుల మీద చిరునవ్వు, ముఖంలో ప్రసన్నత చూసి ఎవరైనా ఆయన అంత కోపిష్టి అని ఎప్పుడూ అనుకోరు. సెక్రటరీ శివాని పిలిచాడు. శివ వస్తుంటే హాలులో చప్పట్లు 1-2 అది పేలవంగా సందేహంగా వినిపించాయి. శివ వచ్చి కూర్చున్నాడు. కార్యక్రమం మొదలైంది. సెక్రటరీ మైక్లో వినిపించాడు. ఇప్పుడు ప్రప్రథమంగా శివానందిని అర్జున్ దాస్ గారి అమ్మాయి సౌందర్య పూలమాలాలంకృతుల్ని చేస్తారు. స్టేజ్కి పక్క నేపథ్యంలో నిలబడిన సౌందర్య సెక్రటరీ ఇంకా అతనితో కలిసి మోసుకు వస్తున్న దండని చూసి వెనక్కి తగ్గింది. అది బరువుగా శివాకి నిలువెత్తున వచ్చే దండ. అది పట్టుకుంది కానీ చేతికి అమరలేదు. దాన్ని పూలదండలా అలవోకగా మోసుకుని వెళ్ళటం అసాధ్యం. ఒక బరువైన వస్తువుని మోయలేని మనిషి ఈడ్చుకు వెళ్ళినట్లు తీసుకువెళ్ళాలి. ఇది గమనించి సెక్రటరీ తను సాయం పట్టాడు. బరువంతా అతనికి వదిలి సౌందర్య దండం మీద చేయి ఆనించి స్టేజ్ మీదకి వచ్చింది. అది శివా మెడలో వేసింది. చేతికి బొకే ఇచ్చింది. "థ్యాంక్ యూ" అన్నాడతను. శివ వెంటనే దండ తీసేయబోతుంటే అర్జున్ దాస్ గారు వారించారు. ఫోటోగ్రాఫర్లు వివిధ కోణాల్లో అతన్ని సౌందర్యని గబగబా ఫోటోలు తీసేశారు. సౌందర్యని కూర్చోమని సెక్రటరీ అడిగాడు. సౌందర్య కూర్చోలేదు. స్టేజీ పక్కకి వెళ్ళిపోయింది. సౌందర్య కాళ్ళు వణుకుతున్నాయి. ముఖాన చిరుచమటలు అలుముకుంటున్నాయి. పెదవులు తడారిపోతున్నాయి. గుండెలో దడ పక్కవారికి వినిపిస్తోందా అన్నంత బిగ్గరగా అనిపిస్తుంది. ఎదురుగా సభా కార్యక్రమం జరుగుతోంది. ఎవరెవరో శివాకి దండలు వేస్తున్నారు. దండలు తెచ్చే హడావిడి, కార్యదర్శి అనౌన్స్మెంట్ అంత హడావిడిగా ఉంది. సౌందర్య వారి మధ్య నుంచి కాస్త వెనక్కి వెళ్ళింది. ఇంకాస్త వెనక్కి అడుగులు వేసింది. ఇదే సమయం "థ్యాంక్ గాడ్"
తండ్రి ఆ పూలదండలు వేయించే కార్యక్రమంలో హడావిడిగా ఉన్నాడు. ఈ తతంగం పూర్తయ్యేసరికి కనీసం అరగంట పడుతుంది. అంతవరకు తనకు టైం ఉంది. అంతవరకు తనని గురించి తండ్రి పట్టించుకోడు. తను ఈ సమయంలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇదే తనకి స్వేచ్ఛని ప్రసాదించే సమయం. సౌందర్య మేకప్ రూమ్ వైపు వచ్చింది. అక్కడ ఉన్న ఒక కుర్రాడిని ఇక్కడి నుంచి బయటికి వెళ్లేందుకు వేరే దోవ ఉందా అంది. ఉంది మిస్, కానీ అతను సందేహంగా చూశాడు. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, అట్నుంచి వెళ్ళడం బాగుండదు అందుకని. అతను సౌందర్యని చూశాడు. ఆ ముఖంలో కంగారు, చిరుచెమట, విడివడిన పెదవులు ఆ అమ్మాయి ఏదో ఇబ్బందిలో ఉన్నట్లే తెలియజేస్తున్నాయి. ఇటు రండి, దోవ చూపించాడు. సౌందర్య అనుసరించింది. మేకప్ రూమ్ పక్కనే ఉన్న కారిడార్ ఎదురుగా వెళ్ళి కుడిపక్కకు తిరిగారు. సౌందర్య గబగబా నడుస్తోంది. ఒకచోట తూలిపడబోయి గోడ మీద చేయి వేసి ఆగింది. అతని వైపు నవ్వు తెచ్చిపెట్టుకుంటూ చూసింది. అతను ఆ చివరికి వచ్చిన తర్వాత ఒక తలుపు తీశాడు. ఎదురుగా చీకటి, దూరంగా లైట్ కనిపిస్తోంది. ఈ సందులో ఆ చివరంటూ వెళితే అదిగో ఆ లైట్ ఉందే, అదే మెయిన్ రోడ్డు. ఓకే, థ్యాంక్ యూ అంది. సందు చీకటిగా ఉంది, నేను తోడురానా అన్నాడతను. నో థ్యాంక్ యూ. సౌందర్య వెళ్ళబోయి ఆగి వెంటనే బ్యాగ్ తెరిచి ఒక కవర్ తీసి అతనికి అందిస్తూ, ఇది ఫంక్షన్ అయిన తర్వాత మా డాడీకి ఇవ్వండి అంది. అతను తల ఊపాడు. సౌందర్య వెళ్ళబోయి ఆగి చివ్వున ఇటు తిరిగింది. చూడండి, ఫంక్షన్ పూర్తయిన తర్వాతనే ఇది ఇవ్వాలి సుమా, ఈ లోపల ఇస్తే ఆయన అనవసరంగా డిస్టర్బ్ అవుతారు అంది. అతను తల ఊపాడు. సౌందర్య వెళ్ళిపోయింది. ఆ చీకటి సందులో గబగబా అడుగులు వేస్తుంటే వెనక నుంచి ఎవరో తరుముకొని వస్తున్నట్లే ఉంది. మెయిన్ రోడ్డు మీదకి వచ్చేసరికి ప్రాణం లేచి వచ్చింది. ఆటో ఒకటి వెళ్తుంటే చెయ్యెత్తి ఆటో అని పిలిచింది. తన గొంతు తనకే కొత్తగా ఉంది. ఆటో ఆగింది, దగ్గరగా వచ్చింది. సౌందర్య అందులో ఎక్కింది. తీసుకెళ్లాల్సిన అడ్రస్ చెప్పింది. పావు గంటలో ఆటో సౌందర్య చెప్పిన అడ్రస్ దగ్గరికి వచ్చి ఆగింది. సౌందర్య బ్యాగ్ తెరిచి 50 రూపాయల కాగితం ఆటోలో పడేస్తూ, తీసుకో అంది. అతను దాన్ని చూసి సౌందర్య వెళ్ళిపోతుంటే, మేడం చిల్లర అన్నాడు. వద్దు, అట్టిపెట్టుకో అంది. అతను చిత్రంగా చూశాడు. సౌందర్య వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కింది. బయట లైట్ వెలిగింది, తలుపులు తెరుచుకున్నాయి. ఒక వయసు మళ్ళినావిడ గుమ్మంలోకి వచ్చింది. సౌందర్యని చూడగానే బేబీ అని కౌగలించుకుంది. ఆటో అతను వెళ్ళిపోయాడు. బేబీ ఇప్పుడు వచ్చావా అంది. ఆంటీ నేను వచ్చేశాను, ఆనంద్కి చెప్పండి. ఆనంద్కా? అవును ఆనంద్కే, డాడీకి చెప్పి వచ్చేశాను. నేను ఇక ఆ ఇంట్లో అడుగు పెట్టనని చెప్పేశాను. ఆంటీ ఆనంద్ ఎక్కడా? లోపలికి వస్తూ అంది. బేబీ నీకు ఏంటి ఆంటీ? బేబీ దగ్గరగా వేసి ఉన్న గది తలుపులు బార్లా తెరుస్తూ, ఆనంద్ నేను వచ్చేశాను అంది. ఆ కంఠంలో సంతోషం, ఉత్సాహం 1000 జలపాతాల్లా ఉరుకుతున్నాయి. బేబీ ఆవిడ పిలుస్తుంది. ఆనంద్! సౌందర్య పిలుపుకి అక్కడ ఎవరూ పలకలేదు. ఎవరూ మంచం మీద నుంచి లేవలేదు. ఎవ్వరూ సౌందర్య అంటూ ఎదురు రాలేదు. బేబీ వెనక నుంచి రుక్కమ్మ పిలుపు వినిపించింది. సౌందర్య వెనక్కి తిరిగింది. ఆంటీ ఆనంద్ ఎక్కడా అంది. నీకు తెలీదా? ఆవిడ బేబీనే చూస్తోంది. ఆవిడ పెదవులు కంపిస్తున్నాయి, కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఏమిటి అంది సౌందర్య. ఆనంద్! ఆనంద్ ఏమిటి? ఆవిడ మతిలేనట్లు చూస్తోంది. సౌందర్యకి భయం వేసింది. ఆవిడ దగ్గరగా వచ్చి చేయి పట్టుకుంటూ, ఆనంద్ ఏమిటంటీ, వేరే పెళ్లి చేసుకున్నాడా? భయంగా అడిగింది. పెళ్ళా? వాడు నిన్నుగాక ఎవరినైనా పెళ్లి చేసుకుంటాడా? మరి ఏమిటి, ఊళ్ళో లేడా? ఆవిడ నిస్సహాయంగా చూసింది. ఏంటంటీ చప్పును చెప్పండి, లేకపోతే ఆదుర్దాతో చచ్చిపోతున్నాను, నన్ను ఇంకా చంపకండి అంది ఆవేశంగా. రుక్కమ్మ సౌందర్యని చేయి పట్టుకుని తీసుకెళ్ళింది. అక్కడ ఆనంద్ గదిలో అతని ఫోటో ఉంది. దానికి దండ వేసి ఉంది. దాని దగ్గర అగరొత్తులు వెలుగుతున్నాయి. ఇదేమిటి అంది సౌందర్య. ఆ మాటలు అప్రయత్నంగా వచ్చేశాయి. బేబీ ఆనంద్ యాక్సిడెంట్లో పోయి 20 రోజులు అవుతోంది, నీకు తెలీదా? ఏమిటి?
చివ్వున తిరిగి చూసింది. రుక్కమ్మ సౌందర్యాన్ని కౌగలించుకుని బావురు మంది, 20 రోజులైంది బేబీ, నువ్వు వస్తావని అనుకున్నాను, మీ డాడీ రానే లేదేమో అనుకున్నాను. ఆనంద్ పోయాడా? సౌందర్య నమ్మలేకపోయింది. ఏంటి బేబీ అలా అడుగుతావు? పేపర్లలో 2 రోజుల పాటు రాశారే. పేపర్లలో రాశారా? సౌందర్య స్థాణువులా ఉంది. ఆనంద్ పోయాడా? తనకి తెలియనే లేదే. సౌందర్యకు మెల్లగా గుర్తుకు వస్తోంది. 20 రోజుల క్రితం పేపర్ రావటం లేదేంటి అని అడిగితే పేపర్ వేసే అతను మానేశాడన్నారు. తనకెప్పుడూ రేడియో వార్తలు వినే అలవాట్లేదు. తన గది, అందులో ఒంటరిగా తను, ఎలా ఏ విధంగా తండ్రి దగ్గర తిరగబడి ఆనంద్ దగ్గరికి పారిపోదామా అనే తపనతో కొట్టుమిట్టాడుతోంది తను. ఆనంద్ని తండ్రి దూరం చేసినప్పటి నుంచి, అతన్ని చూడకూడదని, మాట్లాడకూడదని ఆయన శాసించినప్పటి నుంచి తను ఒక రకమైన హిస్టీరియా స్థితిలో ఉంది. ఆనంద్ పోవటమా? ఆనంద్ చచ్చిపోయాడా? ఆంటీ కానీ అబద్ధం ఆడటం లేదు కదా. బేబీ బేబీ, అదేమిటమ్మా అలా అయ్యావు? కళ్ళు తిరుగుతున్నాయి. నాకేమిటోగా ఉంది. సౌందర్య వేళ్లతో కణతలు నొక్కుకుంటూ అంది. ఏమిటి? భూమి ఆకాశం అలా తిరుగుతున్నాయేమిటి? ఆ లైట్ కాంతి అలా వలయంగా ఎందుకు అవుతోంది? భూకంపం కానీ రావటం లేదు కదా. మరో నిమిషంలో రుక్కమ్మ బేబీ అంటూ గబాలను పట్టుకుంది. లేకపోతే సౌందర్య క్రింద పడిపోయేదే. సౌందర్యకి మెలకువ వచ్చింది. మొదట తను ఎక్కడుందో అర్థం కాలేదు. ఎవరో తలని నిమురుతున్నారు. యాదమ్మ నీరసంగా పిలిచింది. బేబీ, ఇంకో స్వరం వినిపించింది. ఎవరు? నేను బేబీ, రుక్కమ్మని. మెలకువ వచ్చిందా? ఆవిడ ఆత్మీయంగా అంది. ఆంటీ మీరా? నేనిక్కడికి ఎప్పుడు వచ్చాను అంది. ఇంత క్రితం వచ్చావు. కళ్ళు తిరిగి పడబోతుంటే నేను పట్టుకున్నాను. అలాగా? సౌందర్యకి మెల్లగా అంతా గుర్తుకు వస్తోంది. కారులో తను తండ్రి వెంట ఫంక్షన్కి వెళ్ళటం, శివాకి పూలమాల వేయటం, తర్వాత వేరే దోవ గుండా అక్కడి నుంచి రావటం. ఆంటీ పిలిచింది. ఏంటమ్మా? ఆనంద్ నిజంగా నూతిలో నుంచి వచ్చినట్లుంది ఆ స్వరం. నిజమే తల్లి, నేను నీ దగ్గర అబద్ధం ఆడతానా చెప్పు. నా కన్న కొడుకు వాడు. రుక్కమ్మ ఏడ్చింది. యాక్సిడెంట్ ఎలా అయింది? తెలీదు. ఎవరినో కలవాలని వెళ్ళాడు. అరగంట అవ్వలేదు, హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. నేను పరిగెత్తుకు వెళ్ళేసరికి అప్పటికే ప్రాణం పోయింది. వెళ్ళేటప్పుడు, అమ్మా నేను త్వరగా వస్తాను, వంట చేసి రెడీగా ఉంచు అన్నాడు. అదే ఆఖరి మాట, రుక్కమ్మ ముక్కు చీదుతూ చెప్పింది. అసలు వాడు మీ నాన్నని వదిలి వాళ్లతో అగ్రిమెంట్ చేసినప్పటి నుంచి సరిగా లేడు. రాత్రుళ్ళు నిద్రపోవటం మానేశాడు. గదిలో లేచి అటూ ఇటూ తిరిగేవాడు. ఏమిట్రా అంటే ఏం లేదు అనేవాడు. ఏదో బాధ వాడిని తినేస్తుంది. నాకు చెప్పడు, చెబితే భయపడతానని వాడి ఉద్దేశం కాబోలు. అంతా త్వరలోనే సరవుతుందిలే, 4 రోజులు బాధలు పడాలి మరి, ఓపిక పట్టాలి అనేవాడు. ఆంటీ నే వెళ్తాను అంది సౌందర్య లేస్తూ. నువ్వు కారులో రాలేదేమిటి? కావాలనే ఆటోలో వచ్చాను. ఇంత రాత్రి ఒంటరిగా ఏం వెళ్తావు? నేను వచ్చి దింపుతాను. సౌందర్య వారించింది. వద్దాంటీ, నేను వెళ్ళగలను. కానీ బేబీ. ఆంటీ ప్లీజ్. సౌందర్య వెళ్ళబోతూ గుమ్మం దగ్గర ఆగింది. ఆంటీ. ఏంటి బేబీ? మీరు నన్ను క్షమిస్తారా? దేనికమ్మా? నేను ఆనంద్ ఎంతో ప్రేమగా కలిసి తిరిగాం. మీ ఇంట్లో ఎన్నోసార్లు మా ఇంట్లో కంటే స్వేచ్ఛగా మసిలాను. మీ చేతి అన్నం తిన్నాను. కానీ ఆనంద్ పోతే నేను రాలేదు. ఇప్పుడు వచ్చినా మిమ్మల్ని ఓదార్చలేకపోతున్నాను. నాకు తెలుసు తల్లి, నీ మనసు. నాకంటే ఎవరు అర్థం చేసుకోగలరు? నువ్వు నాకంటే ఎక్కువ దుఃఖంలో ఉన్నావు. ఇంతవరకు ఆనంద్ పోయిన సంగతే నీకు తెలియలేదంటే. థ్యాంక్ యూ ఆంటీ, నేను వస్తాను. నేను మళ్ళీ మీ కంటికి కనిపిస్తానో లేదో. సౌందర్య మాట తడబడింది, గొంతు వణికింది. ఆనంద్తో నా ప్రవర్తన, నా స్నేహం మోసం కావు. దయుంచి మీరు నన్ను అర్థం చేసుకోండి. ఇంతకంటే నేనేం చెప్పలేను, గుమ్మం దాటుతూ అంది. ఎప్పుడైనా వస్తూ ఉండు బేబీ అంది ఆవిడ. సౌందర్యకి ఆ మాట వినిపించింది, కానీ జవాబు చెప్పలేదు. బయటికి వచ్చేసింది. సౌందర్య నడుస్తోంది. రాత్రి పొద్దుపోయిన ఆ సమయంలో ఎవరైనా
తనని ఏదైనా చేస్తారని తనకి భయమే వేయటం లేదు. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. తండ్రికి ఏమని రాసింది తను? డాడీ, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను, ఇక తిరిగి రాను. నేను బ్రతికి ఉండగా తిరిగి రాను. నన్ను బలవంతంగా ఇంటికి రప్పించాలని కానీ ఆనంద్ని ఏమైనా చేయాలని కానీ చూశారా? జాగ్రత్త, మీరు నా శవం చూస్తారు. ఆ ఉత్తరం చూసి తండ్రి ఏం చేస్తాడు? నవ్వుకుని ఉంటాడు. పిచ్చి బేబీ అనుకుని ఉంటాడు. తను ఉత్తరమే ఎలా మొదలుపెట్టింది? డాడీ, నేను ఆనంద్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అవును, తను ఆనంద్ దగ్గరికే బయలుదేరి అతను ఎక్కడుంటే అక్కడికే వెళ్ళాలి. అది స్వర్గం కానీ నరకం కానీ, బ్రతుకు కానీ మరణం కానీ. సౌందర్య ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చింది. దాని కమ్మీ పట్టుకుని నీళ్లలోకి చూస్తోంది. జీవితం కానీ మరణం కానీ, తను ఆనంద్ దగ్గరికి వెళ్లాల్సిందే. వచ్చేటప్పుడు ఇలా ఆనంద్ ఉండడు అనుకోలేదు. తండ్రి దగ్గరకు వెళ్ళి సగం చచ్చిన బ్రతుకు బ్రతికే కంటే చచ్చిపోయిన ఆనంద్ దగ్గరికి వెళ్ళి ఆనందంగా ఉండటం నయం. ఆనందమా? చచ్చిపోయిన వాళ్ళకి ఆనందం ఉంటుందా? ఏమో, ఆనందం ఉన్నా లేకపోయినా కనీసం ఈ లోకపు బాధలు ఉండవు. అది చాలు తనకి. సౌందర్య కళ్ళు మూసుకుంది. ఇంకా కొద్ది సెకండ్లలో తనని ట్యాంక్ బండ్లోని చల్లటి నీళ్లు కౌగిలించుకుంటాయి. ప్రాణం పోవటానికి ఎంతసేపు పడుతుంది? 5 నిమిషాలా? 10 నిమిషాలా? అది తన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. శివ తల వంచుకుని చేతులు కట్టుకుని ట్యాంక్ బండ్ ఒడ్డు వెంటే నడుచుకుని వస్తున్నాడు. అతని మనసంతా ఊహాతీతమైన భావంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అతని బట్టల నిండా అలుముకున్న లిల్లీలు, గులాబీల చిరువాసనలు గాలిలో తేలి అతని నాసికాపుటాలని తాకుతున్నాయి. ఈరోజు సాయంత్రం తన పుట్టినరోజు వేడుక అద్భుతంగా జరిగింది. అతను కలలో కూడా ఊహించలేని సంఘటన ఇది. తన పాటల రికార్డ్స్ రిలీజ్ అయి కొద్ది నెలలే అయింది. అయినా సరే, అతనికి అడపాతడపా 1.5 ఉత్తరాలు వస్తున్నాయి. మీ పాట నా బాధలను మరిపించి నన్ను సేద తీర్చింది అనో, మీ కమ్మటి కంఠం వింటుంటే నన్ను నేనే మర్చిపోతాను అనో, ఇంత శ్రావ్యమైన కంఠం కలిగిన మీరు మహా అదృష్టవంతులు అనో పొగడ్తలు వస్తున్నాయి. వాటిలో చాలామంది ఆడవాళ్లే ఉండటం కూడా విశేషమే. శివాకి ఆ ఉత్తరాలు చూస్తుంటే మనసులో ఉత్సాహపు పిల్లతెమ్మెరలు వీయసాగినాయి. తన గానం వారికి ఆనందం కలిగించటం, వాళ్ళు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని తనకి స్వయంగా ఉత్తరాలు రాయటం అతనికి కళ్ళు చెమ్మగిలేలా చేస్తున్నాయి. వారి శ్రద్ధాభిమానాలకి అతనికి కృతజ్ఞతగా అనిపిస్తోంది. ఒక అమ్మాయి రాసింది, ఆమెకి భక్తి అనే మాటే ఎలర్జీట. మనిషికి ఈ భక్తి, మతం అనేవి కాళ్ళకి కట్టిన పెద్ద ఇనుపగుళ్ళుట. వాటిని ఛేదించుకుంటే కానీ మనిషికి విముక్తి లేదుట. భక్తిభావానికి ఇంత వ్యతిరేకిని అయిన నేను మీ భక్తి పాటలు వింటూ కాసేపు భక్తి పట్ల నా ద్వేషభావాన్ని మర్చిపోయానంటే నమ్మండి, అది నిజమైన కళ యొక్క అనుభూతి. ఆ భక్తిభావానికి అతీతమైనదేదో మీ కంఠంలో నాకు వినిపిస్తోంది. నిజం చెప్పాలంటే మీ కమనీయమైన కంఠం ఇంకేదో భావాల్ని వెతుక్కుంటోంది అనిపించింది నాకు. నా ఈ అనుభవం మీతో పంచుకోవాలనిపించి ఈ ఉత్తరం రాశాను అని రాసింది. శివ ఆ ఉత్తరాన్ని మరోసారి శ్రద్ధగా చదివాడు. అతనికి ఆ ఉత్తరం చదువుతుంటే ఏదో ధైర్యంగా అనిపించింది. తనని అర్థం చేసుకునేవారు ఈ లోకంలో ఉన్నారు అనే ఆశ కలిగింది. ఒక ఆమె రాసింది, బాబు నాకు 60 సంవత్సరాలు. నేను నా 8వ ఏట నుంచి సంగీతం నేర్చుకున్నాను. నేను కచేరీలు చేయలేదు కానీ నాలో నేను పాడుకోవటమే నాకు ఆనందం. నా భర్త, 2 మగపిల్లలు యాక్సిడెంట్లో పోయారు. నేను ఈ ఆశ్రమంలో ఉంటున్నాను. నీ పాటలు వింటుంటే నా కళ్ళ వెంట నీళ్లు బొటబొట కారినాయి. ఒంటరితనంతో వేసారే మనిషి తోడు కోసం భగవంతుణ్ణి వెతుక్కునే ఆర్తి నీ కంఠంలో ఉంది. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి. నీకు నా దీవెనలు. శివాకి ఆ ఉత్తరం చదవగానే మనసు ద్రవించింది. అతను పుట్టినరోజు వేడుకని మొదట అంగీకరించలేదు. అర్జున్ దాసు గారు సుందరం అతన్ని ఊపిరాడనేలేదు. మన గ్రామ్ఫోన్ కంపెనీ ఈ సంవత్సరంలో ఇంత బిజినెస్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుంది. దానికి పబ్లిసిటీ కావాలి. వచ్చే నెలలో విడుదల అవబోయే నీ పాటలకి ఎప్పుడా అని శ్రోతలు ఎదురు చూసేట్లు చేయాలి. దానికి ఇది మొదటి మెట్టు అన్నారు అర్జున్ దాస్ గారు.
సుందరం శివ చేయి పట్టుకుని ఎప్పుడూ బ్రతిమిలాడే ధోరణిలో, శివ వారు చెప్పింది చాలా నిజం, నువ్వు ఒప్పుకొని తీరాలి అన్నాడు. శివకి సరేననక తప్పలేదు. ఫస్ట్ తారీఖు రాగానే అర్జున్ దాస్ గారు శివ చేతికి 10,000 చెక్ ఇస్తూ, నీ రాయల్టీ ఇక నుంచి నెల నెల నేను ఇవ్వబోయేది పెరగాలి అన్నారు. 2 గంటల తర్వాత సుందరం వచ్చి, శివ అర్జెంటుగా పని తగిలింది, 1-2 వేలకి చెక్ ఇవ్వు అన్నాడు. 2 వేల నా దగ్గర ఎక్కడివి? నీ దగ్గర ఉన్నాయని నేను అనలేదే. చెక్ ఇవ్వు, బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకుంటాను. బ్యాంకుకి వెళితే ఎవరిస్తారు? బ్యాంకు వాళ్ళే. వాళ్ళివ్వరు. ఇవ్వరు? ఎందుకని? బ్యాంకులో నేను వేసిన డబ్బు తీయడానికి వీలు లేకుండా రాసిచ్చాను. ఏమిటి? అవును సుందరం, నాకు ఈ పాటల మీద వచ్చిన ప్రతి పైసా బ్యాంకులో వేస్తున్నాను. దేనికోసం? కళ్యాణి పేరిట ట్రస్ట్ ఏర్పరిచాను, దానితో హాస్పిటల్ కట్టిస్తాను. అక్కడ బీదవాళ్ళకి ఉచితంగా చికిత్స చేసే ఏర్పాటు చేస్తాను. అక్కడికి వచ్చిన వాళ్ళంతా కళ్యాణిని గుర్తు చేసుకుని దీవించి వెళతారు. ఓరి నీపిచ్చి కూలా, సుందరం సణుక్కుంటూ తలపట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు. పిచ్చా, ఇంత మంచి పనిని నువ్వు పిచ్చి పని అంటున్నావా? నేను ఈ నిర్ణయానికి వచ్చాను కాబట్టే హాయిగా ఇలా డబ్బు కోసం పాటక చర్యలు చేయగలుగుతున్నాను. శివ ముఖం చూస్తుంటే సుందరానికి ఏడుపు వచ్చింది. నువ్వు చాలా చెడ్డవాడివి సుమా అన్నాడు. ఎందుకలా అంటున్నావు? లేకపోతే ఏమిటిది? ఎదురుగా చెట్టంత మనిషిని, ప్రాణంతో ఉన్నవాడిని నేను డబ్బు కోసం విలవిల్లాడి చస్తుంటే నువ్వు చనిపోయిన కళ్యాణి పేరిట డబ్బు జమ చేస్తున్నావా? ఇది మంచి పనేగా? నా బొంద పని, డబ్బు ఇబ్బందితో నేను చస్తుంటే. సుందరం పళ్ళు బిగించి నెత్తిమీద కొట్టుకున్నాడు. నీకు డబ్బు ఇబ్బందా? శివ ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి సుందరం, అర్జున్ దాస్ గారు నీకు జీతమిస్తున్నారుగా అన్నాడు. అది ఏ మూలకి? నా ఖర్చుల్లో 1 వంతు కూడా చాలటం లేదు. ఇదివరకు అసలు ఈ డబ్బు రావడే లేదుగా, ఇప్పుడు ఇంత డబ్బు వస్తుంటే చాలదంటావేంటి? ఆయన నీకు నెలకి 1,000 రూపాయలు ఇస్తున్నారు. 1,000 రూపాయలు ఏ మూలకి? నేను ఇదివరకటి సుందరా అన్నా చెప్పు. ప్రఖ్యాత గాయకుడు శివానంద్ ప్రాణ మిత్రరత్నాన్ని నా కోసం కాకపోయినా నీ హోదా నిలపటానికైనా నేను ఘనంగా ఖర్చు పెట్టాలి, దర్జాగా ఉండాలి. దర్జానా? నాకు లేని దర్జా నీకెందుకు? శివ సూటిగా చూస్తూ అడిగాడు. ఆ చూపుల్లో హేళన కానీ వెక్కిరింత కానీ లేదు, మనసులో అనిపించి నిర్మోహమాటంగా అడుగుతున్నట్లుగా ఉంది. సుందరం ఆ చూపులకి తట్టుకోలేనట్లు తడబడ్డాడు. ఆ తర్వాత నెల అర్జున్ దాస్ గారు శివ చేతికి డబ్బు ఇవ్వలేదు. నా దగ్గరే ఉంచుతాను, దాన్ని పెంచి నీకు అవసరం వచ్చినప్పుడు ఇస్తాను అన్నారు. మంచి పని చేశారు, చాలా మంచి పని. నా దగ్గర ఉన్నప్పటి నుంచి సుందరం సతాయిస్తూ ఉంటాడు, శివ ఆనందంగా అన్నాడు. అతనికి అర్జున్ దాస్ గారు తనకి డబ్బు ఇవ్వకుండా ఒక పెద్ద సమస్యను తీర్చేసినట్లు ఆనందపడ్డాడు. డబ్బుతో తనకేం పని? తనకి కావాల్సిన అవసరాలు ఆయనే చూస్తారు. ఆ డబ్బు ఆయన దగ్గరే దాస్తే పెద్ద మొత్తం అవగానే కళ్యాణి పేరిట హాస్పిటల్ మొదలు పెట్టవచ్చు. అతను ఇక నమ్మకంతో, ఉత్సాహంతో సంగీతమే తన ప్రపంచం చేసుకున్నాడు. అందుకే అర్జున్ దాస్ గారు సుందరం చెప్పినది కాదనటం లేదు. అందుకే ఈరోజు ఈ పుట్టినరోజు వేడుకకి అంగీకరించాడు. చాలా వైభవంగా జరిపారు. పండితులు వచ్చి మంత్రాలు చదువుతూ తనని ఆశీర్వదించారు. అర్జున్ దాస్ గారు పట్టు వస్త్రాలు ఇచ్చారు. తర్వాత తను పాటలు పాడాడు. ఆ కార్యక్రమంలో భక్తి పాటలతో పాటు 2 శృంగార ప్రధానమైన పాటలు కూడా చేర్చబడినాయి. ప్రసిద్ధ కవి హిమగిరి రాసిన గేయాలు అవి. వాటిల్లో ఎంతో ప్రేమ, ఎంతో సరసత్వం, ఎంత విరహం. శివ తను అవి పాడుతుంటే ప్రేక్షకుల్లోంచి ఓహ్, వాహ్ ప్రశంసలు, ఏది మళ్ళీ ఆ పాట పాడండి అంటూ వినిపించిన, అంటూ వచ్చిన అరుపులు అతన్ని ఆశ్చర్యపరిచాయి. ఈ పాటలు భక్తి గీతాల కంటే వారికి ఆనందం కలిగించటమే విశేషం. ప్రోగ్రాం జరుగుతున్నంతసేపు ఫోటోల మెరుపులే. ప్రోగ్రాం పూర్తి అయింది. ఎవరో ఒక వ్యక్తి ఒక చీటీ తెచ్చి అర్జున్ దాస్ గారికి ఇచ్చారు. అది చూడగానే ఆయన ముఖం వెలవెలపోయింది. డేవిడ్ కాస్త బిగ్గరగానే అరిచారు. డేవిడ్ పరుగున వచ్చాడు. వాళ్ళిద్దరూ కంఠం తగ్గించి మాట్లాడారు.
ఆయన వెంటనే పక్కనున్న కార్యదర్శితో, మీరు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి, నేను అర్జెంట్ పని మీద వెళ్ళాలి, మీరు కాస్త శివాని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా? ఓ ష్యూర్, ఇట్ ఈజ్ మై లక్ అనుకుంటాను, కార్యదర్శి ఆనందంగా అన్నాడు. అర్జున్ దాస్ గారు శివాతో ఇంకేం మాట్లాడకుండా వెంటనే హడావిడిగా వెళ్ళిపోయారు. డేవిడ్ ఆయన వెంటే వెళ్ళాడు. కార్యదర్శి దోవలో శివాని తెగ మెచ్చుకున్నాడు. నిజంగా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఎంతటి ధన్యులో కదా అన్నాడు. తల్లిదండ్రుల ప్రసక్తి రాగానే శివా ముఖంలో విషాదం అలుముకుంది. నేనిక్కడ దిగుతాను అన్నాడు. అదేమిటి అన్నాడతను. పర్వాలేదు, కాసేపు చల్లగాలికి నడవాలని ఉంది. థ్యాంక్ యూ. శివ డోర్ తీసుకుని దిగేశాడు. నేను వెయిట్ చేస్తాను, మీరు వాకింగ్కి వెళ్ళిరండి, శివ చెయ్యెత్తి వీడ్కోలు చెప్పాడు. నో థ్యాంక్స్, నేను వెళ్ళిపోగలను. కానీ అర్జున్ దాస్ గారు, నేను చెబుతాను. శివ ఇంకేమీ మాట్లాడకుండా భుజం మీద జారుతున్న షాల్ని సరిచేసుకుని నడక సాగించాడు. కారు అయిష్టంగా కదిలినట్లు వెళ్ళిపోయింది. శివ సెక్రటేరియట్ రోడ్డు దాటి వచ్చి పక్కకి తిరిగి ట్యాంక్ బండ్ వైపు మళ్ళాడు. చల్లటి గాలి రివ్వున వీస్తోంది. నీళ్ల మీద నుంచి వచ్చే గాలి వాసన అతను ముఖం ఎత్తి చెంపలకి నుదురికి తాకే ఆ గాలి స్పర్శని అనుభవిస్తూ గట్టిగా శ్వాస తీసుకున్నాడు. ఈ నీళ్ల మీద గాలి వాసన అతనికి ఎంతో ఇష్టం. చిన్నప్పుడు పడవలో నదిని దాటే దృశ్యం జ్ఞప్తికి వచ్చింది. అంతటా నిశ్శబ్దం, ఒకటి అర కారు లారీ రివ్వున దూసుకు వెళ్తున్నాయి. అతను ట్యాంక్ బండ్ వెంట కమ్మీ పట్టుకుని నడుచుకుని వెళ్తున్నాడు. అతని మనసు నిండా ఆలోచనలు. గతం, కళ్యాణి, తల్లి, తండ్రి, ఆ చిన్నప్పటి జీవితానికి ఈ జీవితానికి సంబంధమే లేనట్లుగా ఉంది. అతని జీవితంలో సంపదంతా బాహ్యమే, ఆంతర్యమంతా ఇలా అర్ధరాత్రిలా ఒంటరిగా నిశ్శబ్దంగా చీకటిగా అతను శ్వాస గట్టిగా తీసుకున్నాడు. అతని కళ్ళకి పక్కన ఎవరో కమ్మీ పట్టుకుని నిలబడిన ఆకారం కనిపించింది. అతని కళ్ళు హఠాత్తుగా చురుగ్గా అయ్యాయి. ఎవరో అమ్మాయి కమ్మీ పట్టుకుని అలా వెళుతుందేమిటి? మరుక్షణంలో అతను బాణంలా దూసుకు వెళ్ళాడు. ఆ అమ్మాయి నడుం చుట్టూ చేతులు పెనవేసి పెనుగులాడాడు. వదులు వదులు, అమ్మాయి అరిచింది పెనుగులాడుతూ. అతని చేతులు మరింత బిగిసినాయి. అతన్ని వదిలించుకుని నీళ్లల్లో పడాలని ఆ అమ్మాయి, ఆ ప్రయత్నం ఫలించనీయకూడదని అతను పెనుగులాడారు. చివరికి అతనే గెలిచాడు. ఆ అమ్మాయిని వెనక నుంచి చేతులతో చుట్టేసి గెంటుతున్నట్లుగా యువతులకి లాక్కువచ్చాడు. ఆ అమ్మాయి అతన్ని రక్కింది, గిచ్చింది, పీకింది, చేతులతో గుద్దింది. ఆ పెనుగులాటలో అతనికి అభిముఖంగా తిరిగింది. ట్యూబ్ లైట్ వెలుతుల్లో శివ ఆ అమ్మాయి ముఖం చూడగానే దిగ్భ్రాంతి చెందాడు. సౌందర్య, అతని పెదవులు అప్రయత్నంగా ఆశ్చర్యంగా పలికాయి. సౌందర్య తలెత్తి చూసింది. శివాని చూడగానే నిలువున నీరైంది. మీరు కొద్ది గంటల క్రిందట అంత కిలకిలా నవ్విన మీరు, అతను చూపుడు వేలు చూపిస్తూ నమ్మలేనట్లుగా వాక్యం పూర్తి చేయలేకపోతున్నట్లుగా ఆగిపోయాడు. సౌందర్య చేతుల్లో ముఖం దాచుకుంది. మరుక్షణంలో ఏడవసాగింది. ఆ ఏడుపు హిస్టీరియా వచ్చిన మనిషిలా వెర్రిగాను, ఇష్టమైన వ్యక్తి చావు చూసినట్లుగా దయనీయంగానూ ఉంది. అతను అచేతనుడిలా ఏడుస్తున్న సౌందర్యనే చూస్తున్నాడు. అర్జున్ దాస్ గారి ఏకైక పుత్రిక సౌందర్య ఆత్మహత్యా ప్రయత్నమా? ఇదేమిటి? అతని మనసు దిమ్మెరపోతోంది. అర్జున్ దాస్ గారి ఇంటి నిండా లైట్లు వెలుగుతున్నాయి. అప్పటికి అర్ధరాత్రి దాటి జాంబు పైగా అయింది. నౌకర్లందరూ క్రీనీడల చాటున తచ్చాడుతున్నారు. ఒక్కరూ పెదవి విప్పి మాట్లాడటం లేదు. కనుసైగలతోనే ఒకరికి ఒకరు కావలసింది సూచిస్తున్నారు. ఆ ఇంటి నిండా ఆ క్షణంలో అతి భయంకరమైన నిశ్శబ్దం ఆవరించుకుని ఉంది. వాకిట్లో, పోర్టికోలో డాక్టర్ గారి తెల్లటి ఫియట్ కారు ఆగి ఉంది. డాక్టర్ గారు అక్కడికి వస్తున్నారు. అర్జున్ దాస్ గారు ఆయన వెంటే వస్తున్నారు. డాక్టర్ గారు తగ్గు స్వరంలో చెప్తున్నారు, మీ అమ్మాయిని ఇప్పుడప్పుడే ఏమీ అడగకండి. అసలు ఆమెని ఎవ్వరూ ఏమీ ప్రశ్నించకూడదు. ఈ సంఘటన జరగనట్లే ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రవర్తించాలి. అది చాలా ముఖ్యం. ఆయన నడుస్తూనే చేయి ఎత్తి చూపుడు వేలు అర్జున్ దాస్ గారి వైపు చూపించారు. అలాగే అలాగే,
అర్జున్దాసు గారి కంఠం నూతిలోంచి వస్తున్నట్లుగా ఉంది. బేబీని ట్యాంక్ బండ్ దగ్గర పట్టుకుని ఆపకపోయినట్లయితే ఈసరికి ఆమె శవం తన కళ్ళెదురుగా ఉండేదేమో. బేబీ ఆత్మహత్యా ప్రయత్నమా? ఆయన శరీరం గగ్గురు పొడిచింది. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తనని చూసి ఈర్ష్యపడతారే. తన ఇంటి ఆవరణలో పెంపుడు కుక్కగానో పిచ్చి మొక్కగానో అయినా బ్రతికినా చాలు అనుకుంటారే. అలాంటిది తన ప్రాణానికి ప్రాణమైన బేబీకి హఠాన్మరణమా? ఆయన ఇంకా తేరుకోలేకపోతున్నారు. వస్తాను. డాక్టర్ గారు కారులో కూర్చోబోయే ముందు ఆగి అర్జున్ దాస్ భుజం మీద తడుతూ, మీరు ధైర్యంగా ఉండండి, ఇంకేం పర్వాలేదు, నేనున్నానుగా, బేబీ సంగతి నేను చూసుకుంటాను, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేయకుండా మీకు ఆ మాటే తలపెట్టనని వాగ్దానం చేసేలా చూస్తాను, ఆయన కారులో కూర్చుంటూ అన్నారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అర్జున్ దాసు తానే స్వయంగా డోర్ వేశారు. ఆయన ఇంతగా ఇలాంటి పనులు చేయడం చాలా అరుదు. ఆయన కారు డోర్ వేసి ముకుళిత హస్తాలతో థ్యాంక్ యూ వెరీ మచ్ అంటుంటే గొంతు జీరబోయింది. గుడ్ నైట్. డాక్టర్ గారు చెయ్యి ఊపారు. గుడ్ నైట్ సార్ అన్నారు అర్జున్ దాస్. కారు వెళ్ళిపోయింది. నౌకరు గేటు కూడా వేసేశాడు. అర్జున్ దాస్ ఒక క్షణం నిలబడిన చోటునే పరధ్యాసగా ఏదో ఆలోచనలో మునిగిపోయినట్లుగా క్రిందికి చూస్తూ నిలబడిపోయాడు. తర్వాత భుజాల కుదింపుతో ఆ ఆలోచన వదిలించుకున్నాడు. వెనక్కి తిరిగి వస్తుంటే అక్కడ వరండాలో స్తంభానికి భుజమానించి చేతులు కట్టుకుని నిల్చుండిన శివా కనిపించాడు. శివా, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇంటికి వెళ్ళిపోలేదా? ఆదుర్దాగా దగ్గరికి వస్తూ అడిగారు. అతను తల అడ్డంగా తిప్పాడు. లేదు, సౌందర్య అలా ఏడవటం, ఆ హిస్టీరియా లాంటి ప్రవర్తన చూసి నాకెలాగో అనిపించింది, వెళ్ళలేకపోయాను. ఎందుకండి? సౌందర్య ఇలాంటి పిచ్చి పని చేసింది, సౌందర్యకి ఏం తక్కువైంది? శివ అడగటంలో ఆరా తీయటంలో కంటే ఆతురతే ఎక్కువగా కనిపిస్తోంది.